మాదక ద్రవ్యాల మత్తుతో యువత చిత్తు కావద్దని విజయనగరం ఎస్పీ బి రాజకుమారి సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య నియంత్రణ వారోత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలోని ఎస్పీ బంగ్లా కొడల నుండి బాలాజీ జంక్షన్ వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరై అవగాహన ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల ప్రభావంతో యువత మత్తుకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. ఇటీవల కాలంలో ఇంజనీరింగ్ విద్యార్థులు గంజాయి డ్రగ్స్ కేసుల్లో నేరస్తులుగా మారుతున్నారన్నారు. జలసాలకు అలవాటు పడిన యువత డబ్బుల కోసం నేరాలకు పాల్పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. విచక్షణ కోల్పోయి తల్లిదండ్రులను ఎదిరిస్తూ ప్రేమ పేరుతో మైనర్ బాలికల్ని వేధిస్తూ పోక్సో కేసుల్లో నేరస్తులుగా మారుతున్నారన్నారు. మాదక ద్రవ్యాల వైపు యువత ఎవరూ ఆకర్షితులు కావద్దని లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. చదువుకునే విద్యార్థులు ఎవరైనా డ్రగ్స్ కు బానిసలైనా మత్తుకు అలవాటు పడినా వారి సమాచారాన్ని పోలీసులకు అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచి వారిని సంస్కరించే పనిని చేపడదామని యువతకు జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ అనిల్ పులిపాటి, ఏఆర్డీఎస్పీ శేషాద్రి, 1వ పట్టణ సిఐ మురళి, 2వ పట్టణ సిఐ శ్రీనివాసరావు, రూరల్ సిఐ మంగవేణి, ఆర్ఐలు, ఎస్ఐలు, ఎస్ఏలు, ఆర్ఎస్ఐలు, మహిళా సంరక్షణ పోలీసులు, కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మీరు మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ కాళ్ళ మీద మీరు నిలబడాల్సిన బాధ్యత ఉంది. ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా, ఎటువంటి ఆర్థిక స్వావలంబన లేకుండా ఇలాంటి వ్యవహారాల్లో ఉంటే ఏమవుతుంది? మీకు జీవితం ఉండదు. ఇలాంటి ఒత్తిడుల నుంచి తట్టుకోవడానికి లేకపోతే చదువుకోకుండా టెంపరీగా వచ్చేటటువంటి ఆనందం కోసం ఈ మాదక ద్రవ్యాల వైపు వెళ్తూ ఉంటారు, ఆకర్షితులు అవుతూ ఉంటారు. అవన్నీ టెంపరీ, వాళ్ళ జీవితాన్ని పాడు చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబ జీవితాన్ని కూడా పాడు చేసి సమాజంలో ఒక అసాంఘిక శక్తిగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాటన్నిటి కూడా మీ దృష్టికి వచ్చినప్పుడు పోలీసులకి సమాచారం ఇవ్వండి. గాంజా రవాణా కానీ ఇప్పుడు చూసినట్లయితే చిన్న చిన్న కొంచెం కొంచెం గాంజా ఎలా ఉందో చూద్దామని కొంతమంది యువకులు దానికి అలవాటు పడి దాన్ని ట్రై చేయడం, తర్వాత అదే అలవాటుగా మారి దానికి అడిక్ట్ అయిపోయి దానికి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనమాట. తర్వాత దొంగతనాలు చేయడము, ఇంట్లో తల్లిదండ్రుల్ని ఎదిరించడము, సో సొసైటీలో ఒక అరాచక శక్తులుగా మారేటటువంటి అవకాశం ఉంది. సో ఇంతటి ప్రభావం ఉన్నటువంటి ఈ డ్రగ్స్ని మనం ఎవరూ కూడా అలౌ చేయకూడదు. మనందరం ఒక సంఘటిత శక్తిగా మరి పోలీసులతో మీరు అందరూ సహకరించి సమాచారాన్ని ఫ్రీగా మీరు షేర్ చేసుకున్నట్లయితే కనుక మరి మనము ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఈ మెసేజ్ని, ఈ మాటల్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ లక్ష్యం వైపుగానే మీరు అడుగులు వేయాలి తప్ప మీ ఆలోచనల్ని డీవియేట్ అయ్యి ఎప్పుడూ కూడా ఈ మాదక ద్రవ్యాల వైపుకు ఆకర్షితులు కాకుండా మీ స్నేహితులను కూడా మీరు అప్రమత్తం చేస్తూ ఎవరైనా మీ స్నేహితులు పాడైపోతున్నారు అంటే సమాచారం వెంటనే పోలీసులకి చెప్పండి. మీ పేర్లను మేము గోప్యంగా ఉంచుతాము. సో విజయనగరం జిల్లాని మాదక ద్రవ్య రహిత జిల్లాగా మనందరం కూడా కలిసి మారుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్, విష్ ఆల్. అప్పుడు అడిగిపోతుంది అంటే ఇంట్లో అసలు